ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైపోయింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని వచ్చే ఎన్నికల్లో చెప్తా ఉన్నప్పటికీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఈసారి రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఏ పార్టీ అయితే పాదయాత్ర చేస్తుందో ఆ పార్టీ అధికారంలో వస్తుంది అనే ఒక సాంప్రదాయం ఉన్న క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈరోజు ఇక యువగలం పేరుతోటి పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయబోతుండగా ఈ సమయంలో ఆ వైసీపీ పార్టీ ఇప్పుడు కొన్ని ఈ ఇబ్బందులు పెట్టడం అయితే పర్మిషన్స్ కూడా ఇవ్వరని అనుకున్నారు కానీ వచ్చాయి అయితే అసలు నిజంగా లోకేష్ గారిని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగనిస్తారా లేదా అనే విషయాలని కిషోర్ గారితో మాట్లాడి తెలుసుకున్నారు నమస్కారం కిషోర్ గారు నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తే గతంలో చాలామంది రాజశేఖర రెడ్డి గారు అయితే కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ తర్వాత జగన్ గారు వీళ్ళంతా పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఈసారి తన తండ్రి కోసం మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ రావాలనే ఉద్దేశంతో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు అయితే ఈ పాదయాత్ర నిజంగా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ జరగనిస్తుంది అంటారా జరగనివ్వదంటారా అంటే దీనిలో అంటే ఫస్ట్ అంటే మీ క్వశ్చన్లో ఒక చిన్న కరెక్షన్ చేసి నేను మొదలు పెడతాను లోకేష్ పాదయాత్ర చేస్తుంది తన తండ్రి కోసం కాదు ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ కోసం లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నాను ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి పోయిన తర్వాత నాకు అధికారం ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు అంతే తప్ప తన స్వార్థం గురించి పాదయాత్ర చేసింది నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి మనం కంపారిజన్ అనేది ఎట్టి పసులో చేయలేం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు తన తండ్రి ఉండగానే తన తండ్రి లెజెండరీ ఒక విజనరీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి నాయకుడు ఇది ఎవరూ కూడా కాదనలేని సత్యం ఆ విషయం తనకీ తెలుసు కాబట్టే ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే నిస్వార్థమైన రాజకీయ నాయకుడు అని చెప్పి అంటే కనుక ఈరోజు మనం లోకేష్ని చూపించవచ్చు ఎందుకంటే ఆయనేమీ తన స్వార్థం గురించి నాకు ఓట్లేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి యువగాళ్ళం పేరుతో పాదయాత్రకి వెళ్ళట్లేదు అంటే గత మూడున్నరేళ్ళుగా నాలుగేళ్లుగా ఎందుకంటే ఇంతకుముందు విభి విభజిత ఆంధ్రప్రదేశ్లో కొద్దో గొప్ప అభివృద్ధి చెందింది అంటే దానిలో లోకేష్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఒక ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎందుకంటే ఇప్పటికి మీరు గ్రామాల్లోకి వెళ్ళండి నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వేసిన ఆ రోడ్లు తప్ప సిమెంట్ రోడ్లలో ఈ మూడున్నర ఏళ్లలో వేసిన సిమెంట్ రోడ్డు ఏదైనా ఒకటి చూపించమండి ఆంధ్రప్రదేశ్లో చూపించలేరు ఎవడు చూపించలేడు పోనీ అవన్నీ చూపించేసుకొని తన స్వార్థం కోసం నేను సీఎంని అయిపోతాను నా ఓట్లేయండి అని చెప్పి లోకేష్ రావట్లే ఇక్కడ ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నేను తండ్రి కోసం అన్నది ఏంటంటే తండ్రి ముఖ్యమంత్రి కావాలి కదా అనే ఉద్దేశంతో అన్నట్టు కరెక్ట్గా అయితే అందరూ అదే అదేలేండి మీరు చెప్పిన వాదన బాగుంది కానీ అందరూ అనుకునేది అదే కదా అని నేను అనేది అందరూ అనుకునే కామన్గా అందరూ అదే అనుకుంటారు లోకేష్ తండ్రిని సీఎం చేయండి అని చెప్పి అడగడానికి వస్తున్నాడు అని కాదు ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయండి ఓకే ఈ కబంధ హస్తాల నుంచి అంటే ఇప్పుడు పడుతున్న ఈ ప్రజలు ఈ అగచాట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రజలకి విముక్తి కలిగించండి అని చెప్పి అంటే వాళ్ళలో కలిసి అసలు యువగళ్ళం అనే ఒక పేరు అంటే దీని మీద కూడా చాలామంది విమర్శలు చేస్తున్నారు ఇక అధికార పక్షం అయితే కామన్గా విమర్శలు చేస్తూనే ఉంటారు మనం ఏది పెట్టినా కానీ విమర్శ చేయటమే వాళ్ళు దాని గురించే ఉంటారు ప్రతిపక్షాలు ఏం చేసినా విమర్శ చేస్తారు దాని గురించే ఉంటారు అసలు యువగళ్ళం అనే పేరు అంటే దాని గురించి కూడా చాలామంది అన్నారు ఇదేంటి లోకేష్ని ఎందుకంటే తను తనను తను సీఎం చేయమని అడగలేడు కాబట్టి ఏదో ఒక నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రావట్లేదు కదా అందుకని చెప్పి అంతవరకు ఆ సెక్టార్ వరకు కన్ఫైన్ చేశారా లోకేష్ని ఇలా ఎందుకు చేశారని ఒక నెగిటివ్ ప్రచారం కూడా ఆల్రెడీ మొదలైపోయింది బట్ అది కాదు నా దృష్టిలో అది కాదు ఇవ్వగడానికి ఒక పేరు ఎందుకు వచ్చిందంటే అంటే నా ఉద్దేశం ప్రకారం నేను ఫీల్ అవుతున్న దాని ప్రకారం యువత మూడున్నర ఏళ్లలో ఒక జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరం కూడా పాస్అవుట్లు వస్తూనే ఉన్నారు నిరుద్యోగులు పెరుగుతూనే ఉన్నారు అంటే ఒక ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో ఒక ఒక్క మనిషి గనక ఉద్యోగం రాకపోతే పని దొరకకపోతే అంటే ఒక తరం వెనక్కి వెళ్ళిపోతుంది ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాల్సిన విషయం ఒక తరం వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ఇప్పటికీ మూడున్నర ఏళ్ళలో అంటే ఏడాదికి అట్లా చూసుకుంటూ వస్తే కనుక ఇప్పటికి దాదాపుగా ఆల్మోస్ట్ ఒకటిన్నర రెండు తరాలు ప్రజలు వెనకబడిపోయారు ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి భవిష్యత్తు లేకుండా పోతుంది ఎంతమంది అది ఒక మిడిల్ క్లాస్ని తీసుకోండి ఏ అన్ని కులాల నుంచి తీసుకోండి బీసీలో తీసుకోండి ఎస్సీలో తీసుకోండి ఓసీలో తీసుకోండి ఎవరినైనా తీసుకోండి ఒక కుటుంబంలో ఒక విద్యావంతుడు ఉద్యోగం వస్తే ఒక తరం బాగుపడుతుంది ఇప్పుడు ఏమైంది ప్రజలందరూ చూస్తున్నారు యూత్ అందరూ కూడా చూస్తున్నారు యూత్ అందరూ గమనించాలి ఇప్పుడు ఏమైంది మూడున్నరేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని కంపెనీలు రాష్ట్రానికి వచ్చినాయి అంతకుముందు ఐదేళ్లు కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి అప్పుడు ఉద్యోగాలు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి ఎక్కడ దగ్గర ఎందుకంటే నిన్న దావోసు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దానికి ఎందుకు వెళ్ళలేదు అంటే మైనస్ ఐదు డిగ్రీలు అని మంత్రులు చెప్పే పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్ అంటే మైనస్ ఐదు ఇంత ఎంతమంది చంద్రబాబు నాయుడు వెళ్ళలేదా ఇప్పుడున్న మన మన ఐటీ మినిస్టరు గట్టిగా చంద్రబాబు నాయుడు ఉన్న ఆ రాజకీయ అనుభవం అంత లేదు ఆయన వయసు అంటే నీకు అప్పుడే అంత వణుకుబడుతుందా చలి అంత చలేస్తుందా మీకు అంటే ఆయన చెప్పారు కదండి అంటే మనం వెళ్ళడం కాదు కంపెనీలనే రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి ఇక్కడికే వాళ్ళని తీసుకొచ్చి కంపెనీలు పెట్టించే ప్రాసెస్ చేస్తున్నామని అవునండి అవును అవును అది ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమి రికార్డింగ్ డాన్సర్లు కాదు ఎలాన్ మస్క్ జాన్ ఛాంబర్స్ వీళ్ళు రికార్డింగ్ డాన్సర్లు కాదు అంటే ఇది వైజాగ్ చుట్టుపక్కల ఉంటారు ఏదో బుల్లెట్ బండికి డాన్స్ వేసినట్టుగా వాళ్ళు రారు మనం పిలవగానే ఒక ఒక రాష్ట్రానికి పెట్టుబడి కావాలంటే మొత్తం ఒక బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తారు ఏ ఇండస్ట్రీ లిస్ట్ అయినా ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముందని వస్తారు దాన్ని అడ్రస్ చేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు ఇవాళ దాన్ని అడ్రస్ చేయడం కోసం అంటే రాబోయే తరాల భవిష్యత్తు కోసం నేనున్నాను నేను వస్తాను నేను మళ్ళీ ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చేశారు యాత్ర వస్తున్నా మీకోసమని అందరి కోసం ఇప్పుడేంటి ఒక జనరేషన్ అంటే జనరేషన్ జనరేషన్లు వెనకబడిపోతున్నాయి ఇప్పుడు అట్లా కాదు వాటికి నేను ఆ జనరేషన్స్ నేను అడ్రస్ చేస్తాను మీ వెనకబాడుతానని నేను దూరం చేస్తాను ఎందుకంటే ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా యూత్ నిర్వీర్యం అయిపోయింది ఇంతకుముందు ఎక్కడైనా చూడండి ఏదైనా ఒక సమస్య ఒక ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక విధానాల పట్ల ఏదైనా వ్యతిరేకత నిరసన వ్యక్తం చేయాలంటే యూత్ ముందుంటారు ఎక్కడైనా కానివ్వండి ఇవాళ మూడున్నర అంటే ప్రతి ఒక్కడికి ఒక ఒక రకమైన భయకంపితమైన వాతావరణం ఇందాక మీరు క్వశ్చన్లో కూడా అడిగారు లొకేషన్ పాదయాత్ర చేయనిస్తారా అని ఇలాంటి ఇబ్బందులే అంటే మేము బయటికి వస్తే మమ్మల్ని ఏ కేసు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తారు మా జీవితాలని అన్న ఉద్దేశంతో సరే పోతే పొంది పక్క రాష్ట్రాలకి వెళ్ళి బతుకుదామని చెప్పిన యూత్ అంతా అయిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరు గారిపోయి జవసత్వాలు ఉడిగిపోయి అంటే యూతే పేరుకే యూత్ బట్ ఎవరిలో కూడా ఎనర్జీ లేకుండా చేసేసారు ఇక్కడ ప్రతి ఒక్కరిని నిర్వీర్యం చేసి పెట్టారు అలాంటి వాళ్ళలో నూతన ఉత్సాహాన్ని నూతన ఉత్తేజాన్ని నింపడం కోసమే ఈరోజు లో లోకేష్ పాదయాత్ర అనే ఒక నిర్ణయం తీసుకున్నారు మీరు అన్నట్టుగా వీళ్ళు చేనేస్తారో చేయని అంటే ఎందుకు చేయని వీళ్ళ యొక్క ప్రజాస్వామ్యం అండి ఇది మీకు ఐదేళ్ళకి ఇచ్చే ఈ ప్రజాస్వామ్యం నిజంగా బతికుంటే అంటే నీట్గా పర్ప పర్ఫెక్ట్గా కానీ ఉండుంటే ఇప్పుడు నిజంగా ఈ యాత్రలు ఇవన్నీ కూడా అవసరం లేదు కదా ఒక మూడేళ్లలో మనం చూసాం అన్ని రకాల ఏదో ఎటువంటి ఇబ్బందులు పెట్టారో ప్రతిపక్షాలను అయితే కానీ ఎవరినైనా సామాన్య ప్రజానికి అయినా కానీ కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒక నాలుగు అడుగులు వేసే పరిస్థితి ఉందా అనేది నాకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే మనం గతంలో వైజాగ్ వెళ్ళినప్పుడు లోకేష్ గారిని చూసాం గతం మళ్ళీ తర్వాత గుంటూరులో ఒక అమ్మాయి చనిపోతే అమ్మాయిని అమ్మాయిని పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాన్ని పరస పరామర్శించడానికి వెళ్తే అక్కడ చూసాం కానీ దాదాపు ఒక ఐదు ఆరు సార్లు లోకేష్ని ఎక్కడ పడితే అక్కడ నిర్బంధించేసి పక్కకు కూడా రానివ్వలేదు అటువంటిది ఈరోజు ఒక నాలుగు వందల రోజులు ఒక నాలుగు వేల కిలోమీటర్లు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరగనిస్తుందా అంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిజంగా తిరగనిస్తుంది అనుకుంటున్నారా అని నేను అంటే వన్స్ ఇక్కడ నేను ఒక చెప్తాను మనం ఉంది భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఎమర్జెన్సీ లాంటి దాన్ని భారతదేశం చవిచూసింది అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ పరిపాలననే చవిచూసింది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనమేమి కత్తులు కటార్లు పెట్టుకొని పోలా యుద్ధానికి శాంతియుత మార్గంలోనే వెళ్ళింది భారతదేశం ప్రపంచం మొత్తానికి అహింస అనే ఒక మార్గాన్ని చూపించింది భారతదేశం అలాంటి భారతదేశంలో పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇందిరాగాంధీ కంటే నియంత్రణలు ఎవరు పుట్టరు భారతదేశంలో అంటే స్వతంత్ర భారతంలో ఇందిరాగాంధీ ఆ ఎమర్జెన్సీ ఆ చీకటి రోజులను మించి ఇంకెవరు కూడా ఏమి చేయలేరు ఈయనంత ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంతేనా ఏం చేయగలడు ఆపగలడా ఆపగలడా లొకేషన్ రేపు ఒక ప్రజా వెళ్ళువని ఆపగలడా అవుతదా ఆ మాటకు వస్తే మరి అంటే ప్రజలు ఏమన్నా అంత మతిమరుపు అంత అల్జీమర్స్ అంత గజనీలు అనుకుంటున్నాడా రెండు వేల పదిహేడే నాలుగేళ్ల క్రితమే నువ్వు నిన్న సోషల్ మీడియా మొత్తం తీస్తే నాలుగు నాలుగు సంవత్సరాలు పూర్తి ఒక అఖండ ప్రజాయాత్రకి ఏం చెప్పి నువ్వు ఏదో ప్రజా సంకల్పం తిరిగావు కదా రోడ్ల మీద మరి నాడు ఈ లోకేష్ ఇదే లోకేష్ ప్రభుత్వంలో ఉన్నాడు కదా ఇవాళ నీ ఆలోచన ఆ రోజు ఆయన చేసి ఉంటే ఏమయ్యేవాడివి నాడు నీ తండ్రి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదే లోకేష్ తండ్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కదా నాడు ఆయన అట్లా నీలాగా ఆలోచించి ఉండి ఉంటే ఏమయ్యేవాళ్ళు మీ కుటుంబానికి అధికారం వచ్చేదా ఇది జనాలు మర్చిపోతారా ఏంటి మర్చిపోతారా మనం మర్చిపోగలమా మనం మర్చిపోతే గూగుల్ మర్చిపోతుందా లేదంటే ఇవాళ రేపు ఉన్న ఇట్లా మొత్తం కుప్పిట్లోకి వచ్చింది ప్రపంచం ఏది మర్చిపోద్ది ఇవాళ రేపు నిన్న ఇవాళ చూస్తున్నారు ఒకటి వారి తల్లి విజయమ్మ గారి మాట్లాడిన మాటలు ప్రతిపక్షాలను గౌరవించాలి వాళ్ళు ఏం చేస్తున్నా కానీ మనం చేయాలి వాళ్ళకి కూడా అంతేగాని దాన్ని అణిచివేయాలనుకోవడం సబబు కాదు అని చెప్పారే మరి ఇంతకుముందు ఇదే ఇప్పుడు టీటీడీలో ఉన్నారు కదా వైవి సుబ్బారెడ్డి గారు వీరి బాబాయి ఆయన ఏం చెప్పాడు డీజీపీకి లెటర్ రాసాం అనుమతితో మాకు సంబంధం లేదు అంటే నువ్వు చేస్తే సంసారం ఎదుటోడి చేస్తే వ్యభచారం అవుతుందా అంటే నీకున్న హక్కులు అందరికీ ఉండవా ఈ భూమి మీద నువ్వు ఒక్కడమే మనిషివా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు ఇప్పుడు ఏమైనా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యి నువ్వేమైనా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్స్ ఇవ్వని చెప్తున్నావా కోర్లు ఏం చెప్పినా చూసారు కదా మీరు ఇచ్చిన ఎయిటీన్ సిక్స్టీ వన్ ఆ తుప్పు పట్టిన ఒక దాన్ని తీసుకొచ్చి స్వాతంత్ర పోరాటాన్ని ఆపలేకపోయారండి బ్రిటిష్ వాళ్ళు ఆపలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అంతా ఏం కాదు గ్యారంటీగా నడిచి తీరుతాడు పర్మిషన్ ఇచ్చి ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది లోకేష్ అన్న అత్యంత వ్యక్తి కాదు వాళ్ళ నాన్నగారికి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉంటుంది భారతదేశంలో ఉన్న అత్యంత తక్కువ మంది ఉన్న ప్రముఖుల్లో ఆయన ఒకడు ఆయన కుటుంబానికి వెవాల్సిన రక్షణ ఇచ్చి తీరాల్సిందే ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్న మొన్న వచ్చింది ఈ విప్లవం ఇదంతా చూసిన తర్వాత ఈ ఎదురు తిరిగేతాను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అణిచివేత ఎంత ఎంత ఎక్కువైతే తిరుగుబాటు అంత ఎక్కువ అవుతుంది అదొక్కటి ప్రాథమిక సూత్రం అది అంతేగాని నాకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అన్నింటినీ నేను నాశనం చేసేస్తాను ఇంకెవరిని తిరగనే ఉన్న రోడ్డు మీద నేను ఒక్కడినే బతకాలి ఇంకెవడో బతకూడదు అనుకుంటే ప్రజాస్వామ్యంలో చల్లదు అట్లా ప్రయత్నించిన వాడు ఎవడు ఉంటా కానీ వాడు అదే అంత ఫాస్ట్గా ప్రయత్నిస్తాడు అంతే ఫాస్ట్గా కాలగర్భంలో కలిసిపోవటం మాత్రం ఖాయం మీరు అంటే ఒక్క విషయం నేను ఒకటి చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం శ్రేణులు కానీ తెలుగుదేశం శ్రేణులు అని కూడా నేను ఇక్కడ దీని ఏదో పార్టీకి కన్ఫైన్ చేయదలుచుకోలేదు లోకేష్ ఏమి తను ఇండివిజువల్గా తాను వచ్చేసి నాకు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని పాదయాత్ర చేయాల ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా పర్టికులర్గా అర్థం చేసుకోవాలి నాడు నువ్వు తిరిగింది నేను మళ్ళీ తిరిగి సీఎంఐ అసెంబ్లీకి వస్తా అని చెప్పి వెళ్ళావు ఇప్పుడేమీ లోకేష్ నేను సీఎంఐ అసెంబ్లీకి వస్తా నన్ను సీఎంను తీసి అధికారంలోకి తీసుకెళ్ళి చెప్పి అడగట్లా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక యువత కోసం ఒక జనరేషన్ నాశనం అయిపోకుండా ఉండటం కోసం ఒక తరం వెనకబాటు అయిపోతుంది అట్లా కాకూడదు నా రాష్ట్రానికి అన్న ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నాడు అతను ఏ పార్టీ అయినా కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి ఇంకెవరిని కానివ్వండి ఇప్పుడు ఇదే సమయంలో ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఉంటుంది ఆయన ఏదో యువశక్తి పేరుతో ఇంకేదో చేసుకుంటున్నాడు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఆపకూడదు రెండు ఉంటేనే బండికి రెండు చక్రాలు ఉంటేనే నడుస్తుంది అదేవిధంగా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి ప్రతిపక్షం ఉండాలి అంతేగాని ఇప్పుడు నీకు నీకు అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతిపక్షాన్ని తొక్కుదామని చెప్పి చూస్తే జనాలు నిన్ను తొక్కితే ఎక్కడికి పోతావో కూడా తెలియకుండా పోతుంది ఇది ప్రజాస్వామ్యం ఎన్నోసార్లు నిరూపించిన నగ్న సత్యం ఈ విషయాన్ని గమనించి చేసుకుంటే ఎప్పటికైనా కాస్త కాస్త కోస్తో ఓహో ఇతను మనిషే అని చెప్పి అనుకుంటారు అదర్వైజ్ అధికార పక్షం అనుకుంటారు దానివల్ల అల్టిమేట్గా నష్టం ఏంటి ఓకే చేయనివ్వరు లోకేష్ని పాదయాత్ర చేయనివ్వరు లోకేష్కి ఏమైనా నష్టమా ఏమైనా నష్టమా తాను ఉద్యోగం లేకుండా ఉన్నాడా తానేమన్నా వెనకబాటు పడిపోయి ఉన్నాడా లేదుగా తన తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి తన మామ ఒక ప్రముఖ హీరో ఇంతటి ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను నీకు జనాల గురించి ఎందుకు ఆయన పెద్ద ఇదే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంక ఏ దేశంలో కూర్చున్నా కానీ ఇంకొక తరం హ్యాపీగా ఉండగలిగే వ్యక్తి జనాల కోసం వస్తున్నాడు ఆ విషయం జనాలందరూ అందరూ గమనించారు ఆదరిస్తారు ఎక్కడ దగ్గర అమరావతి రైతులను చూసాం మనం ఏమైంది ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తా అంటున్నాడు కానీ దండయాత్ర అంటలేదుగా ఓకే చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చేస్తే పాదయాత్ర అధికార పక్షం మీద దండయాత్ర అవ్వచ్చు బట్ దాన్ని నువ్వు సైద్ధాంతిక పరంగా ఎదుర్కోవాలి కానీ నా దగ్గర వ్యవస్థ ఉంది కదా అంటే ఇప్పుడున్న నీ పోలీస్ వ్యవస్థ నీకు ఐదేళ్ళు మాత్రమే పనిచేస్తుంది రేపు బొమ్మ బొరుసైన తర్వాత ఇదే పోలీస్ వ్యవస్థ నీ మీద దండయాత్ర చేస్తుంది సైన్యంలాగా ఇప్పుడు నువ్వు ఏదైతే చేపిస్తున్నావో నేర్పుతున్నావో రేపు నీకు అదే తిరిగి వస్తుంది మనం వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది కాబట్టి ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఉండదలుచుకుంటే లోకేష్ పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా సహకరిస్తే నీకు మంచి పేరు అందరికీ బాగుంటుంది లేదు అంటే కనుక జరగాల్సింది జరిగి తీరుతుంది